హల్లెలూయా. ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు నాకు ఒక దర్శనం ఏమిచ్చినాడంటే, పాస్టమ్మలను ప్రోత్సహించాలి, సేవకురాండ్రను ప్రోత్సహించాలి, సేవా దర్శనం కలిగిన స్త్రీలను ప్రోత్సహించాలి. ఇక ముందున్న సేవా జీవితంలో ఇది జరగాలని ఆశిస్తూ ప్రార్థన చేసినప్పుడు, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్, మరి మీకు తెలిసినట్టుగా ఆ సంఘాన్ని నేను నడిపిస్తున్నాను. ఆ సేవలో మొట్టమొదటి శనివారం ఉదయం 10 నుండి 3 గంటల వరకు ప్రత్యేకమైన మరి పాస్ట్రమ్మల లేక సేవకురాండ్ర సదస్సును ప్రతి నెల మొదటి శనివారం అంటూ ఒకటి స్థాపించడం. ఈరోజు మరి మిమ్మల్ని నేను ప్రోత్సహించాలి. దేవుడు నాకు అనుభవం ఇచ్చినాడు 24 సంవత్సరాల సేవా జీవితం. మరి ఇంకా ముందు ఎన్ని సంవత్సరాలు వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ నాకు ఆయుస్సు ఉన్నప్పుడే నేను ఇతర స్త్రీలను ప్రభు కొరకు ప్రకాశించడానికి వారిని ప్రోత్సహించాలి. ఇట్ ఇస్ మై డ్యూటీ టు ఎంకరేజ్ అదర్ విమెన్ ఆఫ్ గాడ్. మరి నా అంతటితో నేను మరి సేవ చేసి ఈ లోకాన్ని దాటిపోవడం కాదు, నేను మరి ఆయుస్సు, దేవుడిచ్చిన ఆయుస్సును మరి ఇతర సేవకురాళ్ళను, పాస్ట్రమ్మలను సేవలో ప్రోత్సహించాలనే దర్శనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మీ మధ్యకు రావడం నాకు చాలా సంతోష కారణం. మరి మీరు తప్పకుండా దేవుని వాక్యం చేత బలపరచబడతారని నేను ఆశిస్తున్నాను. మా తండ్రి గారు 60 సంవత్సరాలు దేవుని సేవ చేసినారు, అని వెనుక ఉండి ప్రోత్సహించింది, బలపరిచింది ఎవరో కాదు, నా తల్లి. కాబట్టి ఈరోజు ఉదయం కూడా నా తల్లిని నేను జ్ఞాపకం చేసుకున్నాను, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాను. తల్లి తండ్రిని మరి జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఎప్పుడు కూడా మరి అంత గొప్ప స్త్రీని నాకు తల్లిగా ఇచ్చినందుకు నేను దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. షీ వాజ్ ఎ వెరీ డైనమిక్ ఉమెన్, ఎన్నెన్నో పనులు చేసేది, మరి ప్రార్థనలు చేసేది, ఉపవాసం చేసేది, నడుము విరిగి పనిచేసేది, మా కొరకు అహోరాత్రులు ప్రయాసపడింది. మరి అలాంటి తల్లిని కలిగి ఉన్నందుకు కూడా మొట్టమొదటి దేవునికి, మరి రెండవదిగా నా తల్లిని జ్ఞాపకం చేసుకొని నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ విధంగా తీర్చిదిద్దింది చూడండి, ఆమె ప్రార్థనలు నన్ను నా జీవితాన్ని మార్చివేసిందని కూడా మీకు చెప్పాలి. మరి దేవుని యొక్క సంకల్పం నేను ఈ విధంగా సేవ చేయడం, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనే పరిచర్య రామ్నగర్లో మరి ఒక గొప్ప సంఘంగా మారి ఈ అనుదినం పరిచర్యలు అందిస్తుంది. 365 రోజులు ఉదయకాల ప్రార్థనలు మా సంఘంలో ఉంది, ఉదయం 4 నుండి 7 వరకు. మరి చాలామంది కూడుకొని మేము ప్రార్థనలు చేస్తాం. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎ గ్రేట్ రివైవల్, గొప్ప ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. స్త్రీలు పరిచర్య తప్పకుండా చేయాలి. స్త్రీలు మౌనంగా ఉండాలని పౌలు అన్నాడని మాటి మాటి చెప్పి చాలామంది స్త్రీలు సోమరి వాళ్ళుగా అయిపోయి నిష్ఫలులుగా అయిపోతున్నారు. మనము నిష్ఫలమైన జీవితము జీవించకూడదు, ఎందుకంటే ఫలించని ప్రతి తీగను తీసి యజమానుడు ఏం చేస్తాడట, భారవేస్తాడని యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఫలింపని ప్రతి తీగకు ప్రమాదమే. నీవు ఫలించాలి ప్రభు కొరకు. మరి ఈరోజు పాస్ట్రములు ఉన్నారు, సేవకురాండ్రులు ఉన్నారు, సేవా దర్శనం కలిగిన స్త్రీలు మీలో ఉన్నారు. మీకే తెలియదు దేవుడు మిమ్మల్ని రానున్న దినాల్లో గొప్పగా వాడబోతున్నాడని. యు యువర్సెల్ డూ నాట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యూచర్. మీలో ఉన్నది చిన్న మరి అగ్ని, దాన్ని దేవుడు గొప్ప జ్వాలగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు నీడ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఎందుకంటే దాదాపు 2000 సంవత్సరాల నుండి ఇదే పాట, స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు మౌనంగా ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండడానికి కాదు, యెహోవా మాట సెలవిస్తున్నాడు, మరి దాన్ని ప్రకటించు స్త్రీలు ఏ విధంగా ఉన్నారు, గొప్ప సైన్యంగా ఉన్నారు. అది యెహోవా మాట, దేవుడే సెలవిస్తున్నాడు, ప్రభు మాట సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి మీరు దేవుని వాక్యం వినాలి. సంఘము క్రీస్తు యొక్క శరీరం, మనమందరం కూడా క్రీస్తు శరీరంలో, సంఘములో అవయవములుగా ఉన్నాము. ఒక శరీరంలో అన్ని అవయవాలు చాలా బాగా పనిచేసినప్పుడు ఆ వ్యక్తి ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడు,
మరి క్రీస్తు శరీరం అనబడే సంఘములో సగట్టు మట్టుకు పనిచేయకుండా నిష్ఫలులుగా సోమరి వాళ్ళుగా మరి ప్రయోజనం లేని వారుగా ఉంటే మరి సంఘానికి పక్షవాతం పట్టినట్టు అన్నమాట. చూడండి, ఒక శరీరంలో సగట్టు భాగం పనిచేయకుంటే దాన్ని పారలిటిక్ స్ట్రోక్ అంటారు కదా, అలాగూ ఆ మిథ్యలన్నీ కొట్టివేసి తప్పకుండా మీరు ప్రభు కొరకు వెలగాలి, ప్రకాశించాలి. నీకు దేవుని సేవ చేయాలంటే నీకు అడ్డొచ్చే వారు ఎవరు ఈ లోకంలో లేరని మొట్టమొదట చెప్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు చాలామంది అన్నారు స్త్రీలు మరి సేవ చేయకూడదు, ఆదివారము ప్రసంగాలు చేయకూడదు, మౌనంగా నోటి మీద వేలు వేసుకొని కూర్చోవాలి. అది నేను దాన్ని ఒప్పుకోలేదు, ఎందుకంటే ప్రభువే నాకు సెలవిచ్చినాడు. దేవుడు గొప్ప దర్శనం నేను పొందుకున్నాను. నాకు గొప్ప ఉద్యోగం ఉండింది బ్యాంకులో, మరి ఆ ఉద్యోగాన్ని సహా దేవుని కొరకు అర్పించడానికి నన్ను ప్రేరేపించిన పరిశుద్ధాత్మని స్వరానికి నేను అవిధేయత చూపెట్టకుండా పరలోకం నుండి నాకు వచ్చిన దర్శనానికి నేను అవిధేయురాలను కాక వెంటనే దేవుని చిత్తానికి ఎప్పుడైతే అడుగు వేసినానో దేవుడు నన్ను వేల కొలది అడుగులు నడిపించినాడు. దాదాపు 2-3 వేల మంది ఉన్న సంఘాన్ని నాకు అప్పగించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నియమాల్లో ఏ మార్పు ఉండదు. దేవుడే నీ మీద ప్రకాశిస్తే ఒక నరుడు వచ్చి అరచేయి పెడితే ఆ కాంతి ఆగలేదు. కాబట్టి దేవుని స్వరం విని దేవుని యొక్క ప్రణాళికలు ఉన్న స్త్రీగా, అలాగే పురుషుల మీద పెత్తనం చేయాలని కాదు, నేను ఎప్పుడు కూడా పురుషుల మీద పెత్తనం చేయను, ఎందుకంటే అణిగి మణి ఉంటే దైవాశీర్వాదాలు అక్కడనే ప్రవహిస్తుంది. మనకు పురుషులను ఓడించడం కాదు మన ధ్యేయం, సాతాను రాజ్యాన్ని కూలగొట్టడమే మన ధ్యేయం. దేవుని స్తోత్రం. పురుషులు మనకు ఉండడం ఎంత ప్రయోజనకరం. చూడండి, ఒక పని కావాలంటే పురుషులు కావాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఎంతో పనులలో సహాయపడుతున్నారు, కాబట్టి పురుషులకు ఇచ్చిన గౌరవం ఇస్తూ మరి వారికి విధేయత చూపుతూ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చి సాతాన్ని ఓడించడమే లక్ష్యంగా ఉంటే మరి ఎవరు నీకు అడ్డు రాలేరు. దేవుడు నీకు తోడై ఉంటే నీకు విరోధి ఎవడున్నాడు? కాబట్టి తప్పకుండా స్త్రీలు ప్రభు కొరకు ప్రకాశించాలి అని మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దెబోరా గురించి 15 మంది న్యాయాధిపతుల్లో ఒక్క న్యాయాధిపతిని ప్రభు కొరకు ప్రకాశించింది. ఆమె మరి ఇస్రాయేల్ తల్లిగా, న్యాయాధిపతినిగా, ఒక గాయనిగా, ఒక ప్రవక్తనిగా, మరి ఆమె మల్టీ రోల్ ప్లే చేసింది అన్నమాట ఆ దినాల్లో. అంటే ధర్మశాస్త్ర యుగం అది. స్త్రీలు మరి మరి వారు అంటరాదు ముట్టరాదు, లేక స్త్రీని కానందుకు యూదులు ఉదయం లేచి దేవుని స్తుతించేదట. కుక్కగా పుట్టనందుకు స్తోత్రం, స్త్రీగా పుట్టనందుకు స్తోత్రం, అన్యునిగా పుట్టనందుకు స్తోత్రం అనేది. అంటే స్త్రీ అంతా చౌకబారుగా ఎంచబడిన దినాల్లో తోరా అంటే ధర్మశాస్త్రం కూడా ఆమె చెవులకు వినబడకూడదు, ఆమెతో ఎవరు ధర్మశాస్త్రం పలకకూడదు. అంటే ఇలాంటి కట్టుదిట్టాలున్న రోజుల్లో దేవుడు ఒక స్త్రీని లేపగలిగితే మరి ఆధునిక యుగంలో ఎంతోమంది దెబోరాలు ప్రభు కొరకు లేస్తారని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దెబోరా మేలుకో, దెబోరా మేలుకో అని న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో దెబోరా పాట పాడుతుంది. నీలో దెబోరా నిద్రపోతుంది, ఆ దెబోరాను తట్టి లేపాలి. చూడండి, ఇస్రాయేల్ ఓడిపోతున్న సమయంలో మరి అన్యుడైన రాజు యాబీను, సిసేరా న్యాయాధిపతి వీరు 900 మంది ఈ ఇనుప రథములతో ఇస్రాయేల్ ప్రజలను పీడిస్తున్న ఆ దినాల్లో ఒక్క స్త్రీ లేచింది, దేవుని కొరకు వెలిగింది, మరి శత్రువులందరినీ చిత్తు చిత్తుగా ఓడించింది. మరి 40 సంవత్సరాల వరకు దేవుని ప్రజలైన ఇస్రాయేళ్లకు నెమ్మది కలిగిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి నేను ఒక స్త్రీని, ఒక ఆబాలను, నా వల్ల ఏం కాదు అనకూడదు ఎప్పుడు. ఎప్పుడు చీకటి చింతలు నీ నోటి నుండి మాటలు, చీకటి మాటలు కూడా రాకూడదు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంథెనెత్ మీ. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారు మీకు అబల కాదు, నువ్వు సబల అనాలి. నేను సబలను, నేను అన్ని చేయగలను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. యేసు ప్రభువులో ఏ పక్షపాతము లేదు, రక్షణలో ఏ లింగ భేదము లేదు. అపొస్తలుల గారి 1:14 వారందరూ మేడగదిలో కూడినప్పుడు పురుషులు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, శిష్యులు, వీరందరి మీద ఏకరీతిగా పరిశుద్ధాత్ముడు ఒకే రీతిగా కుమ్మరించినాడు ఆత్మను. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీ అవధులు లేకుండా ప్రభు కొరకు పరిచర్య చేయవచ్చని, పరిమితి లేని స్త్రీగా ఆమె అనేక ఆత్మలను, నశించే ఆత్మలను ప్రభు వెలుగులోకి తీగలదని అనుభవం ద్వారా మీకు నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చినాడు, ఎంత ధన్యకరం. ఒక పాస్టర్మగా నీ ఉంటే
సపోర్ట్ యువర్ హస్బెండ్. నీ భర్త ఒకవేళ దేవుని సేవకుడు అంటే ఎంత భాగ్యం అండి పాస్టమ్మలకు. మరి దేవుని దాసునికి పరిచర్య చేయడం, ఒక దేవుని సేవకునికి పరిచర్య చేయడం. నా పేరట ఉత్సవానికి ఒక గిన్నెడు చల్లనీరు ఇచ్చినా మీ ఫలం మీరు పోగొట్టుకోరు అన్నాడు కదా. మరి ఒక దైవ జనుని వెనక ఉండడం, ఆ పిల్లలను పెంచడం, ఆ సంఘంకి వచ్చేవారిని మరి కాపాడడం, మందయందు ఆసక్తి కలిగి మరి ఆ సంఘాన్ని కట్టుకోవడం ఎంతో గొప్ప కార్యం. అంటే సేవ అంటే కేవలం పుల్పిట్ మీద కనబడమే సేవ కానే కాదు. శరీరంలో కొన్ని అవయవాలు చాలా బలహీనంగా అనిపిస్తుంది మనకు, కానీ చాలా ఆవశ్యకములంట. నాలుకకు ఎముక లేదు, నరం లేదు, కానీ నాలుక లేకుంటే వాక్శక్తే లేదు. కానీ ఇది చూడండి, అలా కొన్ని బలహీనంగా కనబడుతుంది కానీ చాలా ముఖ్యమైనవి. ఒకవేళ నీవు మరి బాహ్యంగా మరి నీవు కనబడకున్నా సైలెంట్గా వెనుకుండి కూడా ప్రభు కొరకు ఎన్నో ఘన విజయాలు సాధించగలవని మరి జ్ఞాపకం చేస్తున్నాను. మరి సేవకు రాండున్నారు, చాలామంది ఒంటరి పోరాటంతో సేవ చేసేవారు ఉన్నారు. భర్త సహకారం లేకుండా ప్రభు కొరకు ప్రకాశించేవారు ఎంతోమంది ఉంటారు. అట్టివారు కూడా నిరుత్సాహపడదు, భర్త తప్పకుండా మారుతాడు. ఎందుకంటే నీ ప్రయాసం ఎప్పుడు కూడా ప్రభువు నందు వ్యర్థము కాదు. నీవు యథార్థంగా ప్రవర్తించి ఏ మోసము టక్కర్తనం లేకుండా దేవుడు చెప్పిన మాటలకు లోబడి నీవు ప్రవర్తించినప్పుడు తప్పకుండా నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. పొందవలసిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నియమాలు ఎప్పుడు మారవు, ఆయనలో ఏ చెడుతనం లేదు. నాకు చాలా సంతోషం ఇచ్చే వాక్యం ఏంటంటే దేవునిలో ఏ అన్యాయమో లేదు, దేవునిలో ఏ చెడుతనమో లేదు. ఆయన నీ శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తాడు. ప్రకటన 2:19 ఉంది, నీ ప్రయాసం నేను చూస్తున్నాను, నీ కన్నీళ్ళు నేను చూస్తున్నా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనము నాకు ఎరుగు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు. ఎంత ఓదార్పునిస్తుంది కదా. కాబట్టి యు హావ్ టు గేర్ అప్ అన్నమాట. అంటే ఇంకా కొద్దిగా కూడా శక్తివంతంగా ప్రభు పరిచర్య చేయడానికి ముందుకు రావాలి. నాకు, నేను కూడా బ్యాంకులో 20 సంవత్సరాలు పనిచేసినాను, కానీ నేను చెప్పగలను ప్రభు పరిచర్య అంత మహిమ గలది మరొకటి లోకంలో లేనే లేదని చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. There is nothing so glorious as God's service. ప్రభు సేవ కన్నా మించింది భాగ్యం ఈ లోకంలో లేదు. కాబట్టి ప్రభు ఒకవేళ నీకు సేవ ఇచ్చినాడు, సేవా దర్శనం ఇచ్చినాడు, ఒక సేవకుని భర్తగా ఇచ్చినాడు, ఒక పాస్టర్గా ఉన్నావు, లేక ఒక దర్శనం నీలో మండుతూ ఉందంటే నిన్ను మించిన వారు ఈ లోకంలో లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దర్శనం కానీ, ఈ సేవ చేయాలనే ఆశ కానీ నీ వలన కలిగింది కదా, దేవుడే నీ యొక్క మదిలో నాటినాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండినప్పుడు తగిన కాలమందు ఆయన నిన్నేం చేస్తాడు, హెచ్చిస్తాడు. నేను ఎప్పుడు సేవకులకు చెప్తాను, సేవకురాళ్ళకు చెప్తాను, మా స్టాఫ్కు చెప్తాను, మా నాకు ఎదురైన వారందరూ చెప్తాను, దేవుని దగ్గర ఏ బూటకం నాటకము చెల్లనే చెల్లదు, చెల్లనే చెల్లదు. కాబట్టి యథార్థంగా నువ్వు ప్రవర్తించినప్పుడు యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. No good thing he will withhold from those who walk uprightly. Prabhu hechavalsi undi neevu taggavalsi undi. Ee chesina neevu kanapadakoodadu. Meer lokaniki uppai unnarani annadu kada. Uppu eppudu kanapadadu. Sambar lo isina kanapadadu, biryani lo isina kanapadadu. Ekkadu untundo gaani aa vantakaniki em isthundi, ruchini isthundi. Alaga undali. Devuni stotram, hallelujah. Naaku ee sthanam kavali, naaku gurtimpu kavali. Kondaru pastramulu intlo godava chestu untaru. ఎన్ని పనులు చేసినా నన్ను గుర్తుపట్టడం లేదు, నాకు పేరు లేదు, నా కీర్తి లేదు, నేను టీవీలో రావడం లేదు. ఒక ఏదో హెచ్చు కొరకు ఆశించదు, అది వస్తుంది అంతే. తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, దక్షిణ నుండి రాదట. హెచ్చు హెచ్చు పై నుండి వస్తుంది. దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు. దాని మీద కాదు గురి పెట్టుకోవడం. చుట్టూ చీకటి కమ్ముతుంది, పాపం నిండుకొని ఉంది, ఎంతోమంది నశించిపోతున్నారు. మరి నన్నెందుకు ఎన్నుకున్నాడు, నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నన్ను నిన్ను ఎన్నుకున్నది కూడా అందుకొరకే. కాబట్టి ఆ యొక్క భారం కలిగి ఉంటే తప్పకుండా నీ పయనము చాలా మట్టుకు విజయోత్సవంగా మరి ముందుకు సాగుతుందని చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఎవరైనా నిరాశతో ఉన్నారో, నిస్పృహతో ఉన్నారో, ఇసిగిపోయినారేమో, వేసారిపోయినారేమో, మరి దేవుడు నన్ను నడిపించింది ఎందుకంటే కృంగిన వారిని లేవనెత్తడానికే నడిపించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరేమి కృంగిపోకూడదు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు దేవుని వాక్యంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన
ఒక వ్యాపారస్తురాలు గురించి ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానించాలి. అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో ఈమె పేరు లూదియా అని. ఈమె మరి తుయతైర పట్టణస్తురాలు. ఈమె ఒక ధనవంతురాలు. షీఈస్ అ రిచ్ లేడీ అండ్ షీఈస్ అ బిజినెస్ ఉమెన్. చూడండి, ఈమె ఒక పేదరాలు బీదరాలు కాదు, ఈమె ధనవంతురాలు. ఈమె మరి వ్యాపారస్తురాలని, ఈమె అందరిచే గౌరవింపబడిన స్త్రీ అని మనకు అర్థమవుతుంది. అపొస్తల కార్యం 16వ అధ్యాయం చూడండి, 11 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నియోపోలికను అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానములై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటే విశ్రాంతి దినమున గదిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచును. ఆమె ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఏంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. లూదియా మరి ఆమె ఒక అసాధారణమైన స్త్రీ అని చెప్పవచ్చును. ఎందుకంటే ఆమె చాలా పరిశ్రమ చేసే స్త్రీ. తుయతైర పట్టణస్తురాలు అంటే మరి ఈమె ఫిలిప్పి పట్టణానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరములో ఉండే స్త్రీ. ఈమె ఊదారంగు పొడి తయారు చేయడంలో ఆమె మరి వ్యాపారస్తురాలని ఫిలిప్పి పట్టణానికి వచ్చి ఆ వ్యాపారం మూలంగా వచ్చి ఆమె ఈ యొక్క ఊదారంగును అమ్మి డబ్బు గడించే వ్యాపారి అని మనకు అర్థమవుతుంది. మరి మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి ఒక ప్రధాన నగరం అని మీరు తెలుసుకోవాలి. ఈ నగరం ఇక్కడ ఉంది చూడండి, అపొస్తల కార్యం 16:12లో మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అతి ముఖ్య పట్టణము రోమియోల ప్రవాస స్థానములో ఉన్నది. ఫిలిప్పి పట్టణం ముఖ్యమైన పట్టణము ఈ యొక్క మాసిదోనియా దేశంలో. అంటే ఈ మాసిదోనియా దేశానికి వెళ్ళమని పౌలుకు దర్శనమందు బోధింపబడినాడు. పౌలు 2వ మిషనరీ దండయాత్రలో ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఏంటంటే గో టు మాసిడోనియా, నువ్వు మాసిడోనియా దేశానికి వెళ్ళి. ఎందుకంటే దర్శనములో మరి మాసిదోనియా దేశస్తుడు ఒకడు నిలిచి 9వ వచనంలో చూడండి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలు నాకు దర్శనము కలిగింది. ఆ దర్శనం అనుసరించి ఆయన వచ్చినాడు అనమాట. ఈమె ఊదారంగు పొడి తయారు చేసే స్త్రీ కాబట్టి ఈమె వ్యాపారం నిమిత్తం ఆమె ఫిలిప్పి పట్టణానికి వచ్చింది. ఈమె తుయతైర పట్టణస్తురాలు. కానీ ఈమెలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే 14వ వచనం చూడండి, అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినచుండేది. ఏం వింటుంది ఈమె అంటే పౌలు బోధను వింటున్నది. పౌలు అక్కడ ఒక నదీ ప్రాంతంలో కొంతమంది స్త్రీల సమాజం వారు స్త్రీలందరూ కూడుకొని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు పౌలు అక్కడ వెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటాం. అక్కడ ఒక ఉమెన్స్ మీటింగ్ జరుగుతుందేమో. మరి పురుషులందరూ ఎక్కడ పోయినారంటే పురుషులకు భక్తి లేదేమో మరి కదా, ఏ మీటింగ్ పెట్టినా ఎవరు వస్తారండి? ఎక్కువ మంది స్త్రీలే వస్తారు. ఎక్కడ పెట్టినా స్త్రీలే. నువ్వు గృహకూడిక పెట్టినా స్త్రీలు వస్తారు ఎక్కువ మంది. సంఘంలో కూడా స్త్రీల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. నీవు పెద్ద పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టినా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. చివరికి పరలోకంలో కూడా అలాగే ఉంటారేమో అనిపిస్తుంది నాకు. అంటే మరి అంటే స్త్రీల ఉత్సాహం చూడండి, దేవుని తట్టు ఆకర్షితులయ్యే స్త్రీలు మొట్టమొదటి జాబితాలో ఉన్నారు. ఇక్కడ కూడా పురుషులు ఆ దినాల్లో ఎలా చట్టం అంటే 10 మంది దైవభక్తి గల పురుషులు ఉంటే వారు ఒక సునగోగని, ఒక సమాజ మందిరం అని, ప్రార్థనా స్థలం అని వారు ఏర్పాటు చేసుకుంటారు. పట్టుమని 10 మంది పురుషులు లేరన్నమాట అక్కడ ఈ యొక్క స్థలంలో. ఫిలిప్పీలో 10 మంది కూడా దైవభక్తం పురుషులు లేరు. కాబట్టి స్త్రీలు ఏం చేస్తున్నారంటే వారు మరి దైవభక్తి గలవారు కలిసికట్టుగా ఉండి వాక్యం ధ్యానిస్తూ, వారి వాక్యం తెలుసో లేదో తెలియదు మనకు, మరి వాళ్ళైతే ప్రార్థన అయితే చేస్తున్నారు. భక్తి గల స్త్రీలు, యేసు ప్రభు మార్గం అని వారికి తెలియదేమో, కానీ వారు అలాగ సమాజంగా కూడుకొని నదీ తీరంలో మరి భక్తి గల స్త్రీలు కూడుకున్న ఆ సమయంలో పౌలుతో పాటు తిమోతి, మరి శీల, మరి లూకానే రాసినాడు కదా అపొస్తల కార్యం. వీళ్ళు ఒక 4 పురుషులు కూడా వెళ్ళి వారితో కలిసి మరి ప్రార్థనలు చేస్తున్నారు.
పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ దైవభక్తి గల స్త్రీ, ఈమె పేరు లూదియా, ఈమె చాలా జాగ్రత్తగా పౌలు బోధిస్తుంటే వింటూ ఉందన్నమాట. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. యేసుక్రీస్తు ఆ మాటలు వినటం వలన ఆమె హృదయంలో విశ్వాసం కలిగింది. ఆమె మరి ఆమె హృదయము తెరిచిన ప్రభు ఆమె హృదయము తెరిచినని 14వ వచనంలో ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం వచ్చింది. నిజంగానే మనమైతే ఎవరైతే రక్షణ పొందని వారు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవా వారి హృదయం నీవు తెరువుమని ప్రార్థించాలి. ప్రభు ఆమె హృదయం తెరిచాను అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు ఆమె హృదయం ఎలాగుంది? మూయబడి ఉన్నది. మూయబడిన సమస్తము ఆయన తెరవగలడు కదా. ఆయన నా కన్నులు తెరిచాను. ఒక దగ్గర కీర్తనకారుడు అంట, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులను తెరు మనస్సు తెరిచాను అని ఉంది వాక్యంలో. చెవులు విప్పాను అని ఉన్నది. కనుక ఈ మాట చదివినప్పుడు నాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఆమె హృదయాన్ని దేవుడే తెరిచినాడు కదా. ఆమె పౌలు చెప్పే ప్రతి మాట యందు ఆమె లక్ష్యం పెట్టింది. తర్వాత ఈమె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మరి యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించింది. తర్వాత ఆమె ఇంటి వారు కూడా బాప్తిసం పొందాలని మరి ఇంటి వారికి కూడా రక్షణ సువార్త తెలియజేసింది. నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే మీరు తప్పకుండా నా ఇంటికి వచ్చి ఏం చేయాలి? భోజనము చేయాలి. నా ఇంటిలో మీరు బస చేయాలని దైవ సేవకులను ఆహ్వానించింది. మీకు సంగతి తెలుసా, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు మరి కొరకు ఒక సంఘము అక్కడ స్థాపింపబడిందంటే దానికి మూల మరి మూల స్త్రీ ఎవరంటే లూదియా అన్నమాట. లూదియా ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద ఫిలిప్పియన్ చర్చ్. ఎందుకంటే ఫిలిప్పీలో మొట్టమొదట మరి ఆమె అన్యురాలు యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించింది ఎవరంటే లూదియా. ఈ లూదియా యేసు ప్రభును అంగీకరించడం మాత్రం కాదు, ఆమె కుటుంబాన్ని ప్రభావితం చేసింది. చూడండి, ఊరంతా ఉద్ధరించవచ్చు కానీ మన ఇంటిలో సువార్త చెప్పడం చాలా కష్టమే. బట్ షీ సచ్ ఎ గ్రేట్ ఉమెన్, ఉమెన్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఫెయిత్, మంచి విశ్వాసం గల స్త్రీ, ప్రార్థనా పర్రాలు. ఆమె ఇంటి యావత్తు కూడా బాప్తిసం తీసుకున్నట్టు వాక్యంలో ఉంది. ఆమె ప్రభావము తన ఇంటి మీద పడ్డది, ఆమె ప్రభావం ఇతరుల మీద పడింది. మరి అనేక మంది సంఘానికి చేర్చబడినారు. అక్కడ ఫిలిపి పట్టణంలో ఒక సంఘమే తయారు పుట్టుకొచ్చింది అన్నమాట. ఒక సంఘము జన్మించిందంటే దానికి కారకురాలు ఎవరండి? లూదియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు ఏం చేస్తారండి ఇంట్లో? ఏదో కూర పప్పు అన్నం వండేసి గమన పడుకుంటారా అనుకుంటారు. స్త్రీలో చాలా పరిశుద్ధాత్మ శక్తి మరి అంటే దాగి ఉందన్నమాట. అది వెలికి రావాలి. నివురుగొప్పిన నిప్పుల్లా ఉంటారు స్త్రీ. తలుచుకుంటే ఏ కార్యమైనా చేస్తుంది కదా. ఇక్కడ ఒక సంఘ స్థాపకురాలుగా అయిపోయింది ఒక స్త్రీ. తన హృదయం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంది, ప్రభువును రక్షకునిగా స్వీకరించుకుంది, తన ప్రభావం కుటుంబం మీదకి వచ్చేసింది, ఇరుపొరు వారి మీదకి వచ్చేసి తన మాటలు సువార్త చాటించడం ద్వారా అనేక మంది అన్యులు సంఘానికి చేర్చబడినారు. దైవజనులకు ఆమె ఆతిథ్యం ఇచ్చింది, ధన్యురాలు అయిపోయింది. దేవుడు ఆమె ప్రయాసాన్ని ఆశీర్వదించినాడు. అక్కడ ఒక సంఘమే జన్మించింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎవరు రాసినారు? అది పౌలు రాసినాడు. పౌలు అక్కడున్న విశ్వాసులను ఉద్దేశించి ఫిలిప్పీ పత్రిక రాసినట్టు మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ 4:2-3 చూసినప్పుడు చాలామంది స్త్రీలు పౌలు సేవలో సహకరించినట్టు వాక్యంలో రుజువులు ఉంది. స్త్రీలు సేవ చేయొద్దని పౌలు అన్నాడని పాపం పౌలు మీద మీరు లేని అభండాలు పలుకోకూడదు. ఆయన చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకుంటే ఎక్కడ కూడా స్త్రీలను కించపరచలేదు. పైగా క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వారు మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరు క్రీస్తు మరి వారసులై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు. దీంట్లో గ్రీసు దేశస్థుడని, హెల్లేనియుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని భేదమే లేదని చెప్పిన వ్యక్తి పౌలే కదా. గలతీ 3:28 పౌలు భక్తుడే చెప్పినాడు. ఇక్కడ రోమా పత్రిక 16 మీరు చూస్తే దాదాపు 10 స్త్రీలకు శుభములు చెప్పినాడు, వందనాలు చెప్పినాడు. ఎందుకు? వాళ్ళందరూ పౌలతో కలిసి సేవలో సహకరించినారు. సంఘ స్థాపనలకు వారు సహకరించినారు, సహాయపడినారు. కాబట్టి వారికి శుభములు వందనాలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ 4:2-3 చూడండి. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండడని లవోదియస్ ఒంటికి నేను బతుమాలు కొంచున్నాను.
అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంట్తోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి. ఇక్కడ ఇద్దరు స్త్రీలు కొద్దిగా మనస్పర్ధలతో ఉన్నారు, వారికి ఏక మనసు కలిగి ఉండాలని ఆదేశిస్తూ, ఇంకా స్త్రీలు ఉన్నారు నాకు చాలా సహకరించినారు సేవలో, అట్టి వారికి వందనాలు తెలియజేస్తూ వారికి తగిన సహాయం మీరు కూడా చేయండి. వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథములో మరి రాయబడి ఉందని చెప్తూ ఉన్నాడు. కనుక పౌలు చేసిన సేవలో చాలామంది స్త్రీలు సహకరించినారు. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ పౌలుకు మరి తన అనుచరులకు ఆతిథ్యం ఇచ్చి వండి పెట్టి భోజనం పెట్టి సహకరించి మరి అక్కడ కూడికలు ఏర్పాటు చేసి దేవుని వాక్యం అన్యజనులకు ప్రకటించే రీతిగా ఆమె దోహదపడి తర్వాత ఇంటి వారందరికీ బాప్తిసం వారి చేత ఇప్పించి ఆమె ఒక టెస్టిమనీ, షీ వాజ్ స్టాండింగ్ అదర్ టెస్టిమనీ, ఒక సాక్షిగా నిలబడి మళ్ళీ ఒక సంఘము జన్మించినప్పుడు దానికి కావలసిన సహాయ కార్యాలన్నీ చేస్తుంది. ఎందుకంటే ఆమె ధనవంతురాలు, ఆమె పేదది కాదు, ఆమె కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఏం చేస్తుంది, దేవుని సేవ కొరకు వినియోగిస్తుంది. అక్కడ ఒక సంఘము జన్మించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వారు నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్ హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి.